సభకు మరోసారి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా ఈనాటి ప్రధాన వక్త, మా ఆహ్వానాన్ని మన్నించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి అంగీకరించి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రియతమ డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెసర్ సుధారాణి గారు, పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారు రిజిస్ట్రార్, సభలో ఉన్నటువంటి అధ్యాపక అధ్యాపకేతర మిత్రులు, అదేవిధంగా ఈనాటి సమావేశానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ముఖ్యమైన కొంతమంది సీనియర్ సిటిజన్స్, వి ఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దెమ్. ఎస్పెషల్లీ వినోద్ గారు, తర్వాత మన పరశురామ్ గారు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ బీహార్ గవర్నమెంట్, జ్ఞాన్ ప్రకాష్ గారు, భాగ్యారెడ్డి వర్మ ట్రస్ట్ చైర్మన్, వినోద్ గారు ఫార్మర్ అంబాసిడర్ ఐఎఫ్ఎస్ వర్క్డ్ ఇన్ మెనీ కంట్రీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ రియలీ వీఆర్ వెరీ హ్యాపీ సార్ టు రిసీవ్ యూ అండ్ యువర్ కమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మెమోరియల్ లెక్చర్. అండ్ నౌ యాజ్ ప్రెసిడెన్షియల్ ఓపెనింగ్ రిమార్క్స్, విషయం ఏమిటంటే ఈ మేము ప్రతి సంవత్సరం ఈ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహిస్తాం. 125వ జయంతి సందర్భంగా కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే నేను ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు 2017లో చాలా వారం రోజుల పాటు సప్తాహ కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఇటు హెడ్ క్వార్టర్స్లో, అటు రీజనల్ సెంటర్స్లో, అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, సామాజిక జీవితంలో చాలా పేరుగాంచినటువంటి వ్యక్తులు మా దగ్గర కూడా స్మారక ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. వాటి గురించి మన డైరెక్టర్ అకాడమిక్ గారు క్లుప్తంగా చెప్తారు. వాటన్నింటినీ కూడా మేము ఆల్రెడీ ఎడిట్ చేసి ఒక పుస్తకాన్ని కూడా తీసుకురాబోతున్నాం. దాన్ని వీలైతే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాం త్వరలో. దాన్ని మేము ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కింద మా యూనివర్సిటీ వెబ్సైట్లో, పోర్టల్లో కూడా మేము ఉంచుతున్నాం రాబోయే రోజుల్లో. ఇకపోతే ఈరోజు మాట్లాడడానికి ప్రేరేపించినటువంటి, నన్ను ప్రేరేపించిన అంశాలు ఏంటంటే, 1987లో జస్టిస్ చిన్నపరెడ్డి గారు మన హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున 2వ స్మారక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ 84లో ఏర్పడింది. తర్వాత ఒక 2-3 రోజుల క్రితమే ఆంధ్రజ్యోతిలో 2 వ్యాసాలు వచ్చింది. ఒకటి రామచంద్ర గుహా గారు రాసిన వ్యాసం, 2వది జంగా గౌతమ్ గారు రాసిన వ్యాసం. ఈ 3 చదివిన తర్వాత దీన్ని సందర్భంగా తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నదని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఏమిటి అంటే, మనం 70 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, ఆజాదీగా అమృత దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్గా ఉండి స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు, మన దేశానికి ఇచ్చినటువంటి చాలా గొప్ప విలువైన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 67 సంవత్సరాలు దాటింది. ఈ సందర్భంగా మన ఈ మధ్య ఢిల్లీలో రీథింకింగ్ ఆన్ ఇండియా సిరీస్ కింద కొన్ని పుస్తకాలు పబ్లిష్ అయినాయి. దాంట్లో 8వ
పుస్తకంగా ది దళిత్ ట్రూత్ అనే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకానికి ఎడిటరు శ్రీ గోపుల రాజు గారు, చాలామంది రాసింది దాంట్లో, సుఖదేవ్ తోరట్, చాలామంది రాసింది, ఉండ్రు రాజేష్, రాజశేఖర్, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేదా కూడా చాలామంది దాంట్లో వ్యాసాలు రాసిండ్రు, సంకలనంగా అవి రావడం కూడా జరిగింది. ఇకపోతే ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది 70 సంవత్సరాల తర్వాత. ఈ దళిత్ ట్రూత్ అనే పుస్తకంలో, అంటే ఓవరాల్గా మన కాంటెక్స్ట్ కనుక మనం తీసుకుంటే, ఒక పక్క మార్కెట్ ఫోర్సెస్, ఇంకో పక్క మనువాదం, ఈ రెండు కూడా, అంటే రిజిడ్ హిందుత్వ ఫిలాసఫీ, ఈ రెండు కూడా భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాయి, కల్పించినాయి, అది నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రామచంద్ర గారు రాసిన వ్యాసంలో ఒక మంచి మాట చెప్పాడు. ఏమిటి అంటే, కర్ణాటకలో ఆయన ఈ కన్నడిగులంతా కూడా చాలా గౌరవించే వ్యక్తి అయినటువంటి ఎవరు, దేవనూరు మహాదేవ అనే రచయిత, వెరీ ఫేమస్ రైటర్ ఇన్ కన్నడ, ఆయన ఈ హిందుత్వ శక్తుల మధ్య చాలా బహిరంగంగా ధిక్కరించి వ్యతిరేకించడం జరిగింది. జరుగుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, ఇప్పుడు ఇన్న ఈ రాజకీయ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ మితవాద శక్తులన్నింటినీ కూడా ఎనర్జీ డ్రింక్, శక్తి పానీయం ఏంటిదే అంటే ద్వేషం. ఈ శక్తి పానీయంలో ద్వేషం అనేది వచ్చి, ఆ ద్వేషం ద్వారా సమాజాన్ని పూర్తిగా విభజన చేసి, విభజనకు లోన్ చేసి సమాజాన్ని చాలా దూరంగా ద్వేషపూరితమైన సమాజాన్ని సృష్టించే స్థితికి తీసుకుపోతున్నారు. దానికి రామచంద్ర గుహ గారు కూడా ఒక మాట యాడ్ చేసింది, ఈ ఎనర్జీ డ్రింకులు ఒక ద్వేషం కూడా కాదు, దాంట్లో భయం కూడా సమ్మిళితమై ఉన్నది. ఈ ద్వేషం భయం కలిపి మనం ఆ రోజు తాగుతున్నాం, అది ఆ ఎనర్జీ డ్రింకులు చాలామంది అందరూ తాగుతున్నారు తెలియదు, కానీ చాలామంది తాగుతారు. కాబట్టి ఏమవుతున్నదంటే, ఒక విచిత్రమైన పరిస్థితి, అల్పసంఖ్యాక వర్గ మానసిక వ్యత్యస్తతతో ఆందోళన చెందుతున్న అధిక సంఖ్యాక వర్గం ఏర్పడింది. ఇప్పుడు వ్యత్యస్తత అంటే తారుమారు కావడం, అల్పసంఖ్యాకులు మైనారిటీ భయంగా ఫీల్ అయ్యి ఇన్సెక్యూర్గా అభద్రతతోటి ఫీల్ కావాలి, కానీ రివర్స్ ఉన్నది ఇక్కడ, అంటే ఏ మెజారిటీ విత్ మైనారిటీ కాంప్లెక్స్, అంటే మెజారిటీ అన్ని రకాలుగా మెజారిటీ ఉన్నది, అధికారం సంపద అన్ని వీడి చేతుల్లో ఉన్నాయి, కానీ వీడే భయపడతారు రోజు, ఏది కథ మొత్తం మునిగిపోతుంది, మొత్తం అయిపోతుంది, ముస్లిం రాజ్యం వస్తుంది, నక్సలిత రాజ్యం వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఇంకేదో వస్తుంది, టొల్లార్లు ఎత్తే దయం, భయం, ద్వేషం, అది ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అయితే దీనివల్ల ఏమవుతున్నది అంటే, మనకు అకారణమైన ద్వేషం, అసందర్భమైన ఉన్మాదం, మరి ఇటువంటి పద్ధతులు అవలంబిస్తే శాంతిశీలమైన సంపద్వంతమైన సమాజాలను నిర్మించి అభివృద్ధి పరిచేందుకు ఇవి అక్కడికి వస్తాయా అనేది మనం ఇవాళ ఆలోచించాల్సిన ప్రశ్న. ఇదొక సైడ్. ఇక ఇంకో సైడ్ ఏమిటా అంటే, దళితుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి 70 సంవత్సరాల తర్వాత. ఈ పుస్తకం మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. దాంట్లో సుఖదేవ్ తోరట్ గారు రాసిన ప్రముఖ ఆర్థికవేత్త, ఆయన మాజీ యూజీసీ చైర్మన్, చాలా గొప్పగా చెప్పిండి ఆయన. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి, ఆయన ఇది నేను వాడతలేని మాట, ఇది ఆయనదే మనవు మార్కెట్ అన్న మాట వాళ్ళే నాలుగా, ఈ రెండు కూడా సమాజాన్ని పూర్తిగా
విభజించి చాలా ఘోరంగా మన పరిస్థితులు నడుస్తున్నాయి. ఎప్పుడైతే 67 ఏళ్ల కింద రాజ్యాంగాన్ని రచించినప్పుడు అంబేద్కర్ గారు ఎటువంటి ఆర్థిక విధానాల్ని, ఎటువంటి ఆర్థిక సిద్ధాంతాల్ని ప్రతిపాదించారో అవి అమలు కాకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఒక ఆర్థిక అసమానతలకు సామాజిక అసమానతలకు అవసరమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. అంటే మీరు ఆలోచించుకోవచ్చు వాళ్ళ పరిస్థితి. మరి ఇటువంటి ఈ సందర్భంలో మనం అంబేద్కర్ మన మానవుడు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో నిక్షిప్తం చేసినటువంటి విలువల్ని, స్వాతంత్ర పోరాటకాలం నాడు ప్రజల ఆకాంక్షల్ని నిలబెట్టుకొని వాటిని రాజ్యాంగంలో విలువలుగా నిక్షిప్తం చేసుకున్న తర్వాత దాన్ని అమలుపరచడంలో మనం ఎక్కడ పోయినాం, రాజ్యాంగ నిబద్ధత ఎక్కడ పోయింది, రాజ్యాంగత వాదం ఎక్కడ పోయింది, రాజ్యాంగత రాజ్యాంగ విలువలకు మనం ఎందుకు కట్టుబడలేము. మొదటి నుంచి కూడా అంబేద్కర్ ఎన్నోసార్లు చెప్పారు మనం రాజ్యాంగ విలువలకు కట్టుబడి లేకపోతే ఇది కాదు. జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు కూడా తన ఉపన్యాసంలో ఇదే విషయం చెప్తూ ఏమంటే ఆయన రాజ్యాంగ ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అంటే అంబేద్కర్ అనుకున్నట్టు ఎవరికైతే ఆస్తి హక్కు, ఉత్పత్తిని చేయడానికి అవసరమైన సాధనాల మీద ఓనర్షిప్ వచ్చి ఉడంబడికలు ఒప్పందాలు చేసుకునే స్వేచ్ఛ, ఆస్తి హక్కు వచ్చిన వర్గాలకు సంబంధించి ప్రాథమిక హక్కులు అయిపోయినాయి. దళితులకు, కామన్ ప్రజలకు, పేదలకు కావాల్సిన హక్కులు ఆదేశిక సూత్రాలుగా మార్చబడ్డాయి. మరి ఆదేశిక సూత్రాలను అమలు చేయని ఏ కోర్టు చెప్పదు డైరెక్ట్, అసాధ్యం కూడా రాజ్యాంగం ప్రకారం. అందుకోసమే ఆయన రాజ్యాంగ సభ ముగిసి రాజ్యాంగం అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన కోట్ చేసాడు దీంట్లో పుస్తకం, ఆయన ఉపన్యాసం. అంబేద్కర్ గారు ఏమన్నారంటే 1950 జనవరి 26 నుండి మనం ఒక వైరుధ్యాత్మక సమాజంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏమిటి ఆ వైరుధ్యాత్మక సమాజం? రాజకీయంగానూ సమాన హక్కు ఉంది, ఒకడే మనిషి ఒకే ఓటు ఒకే విలువ. ఆర్థికంగా సామాజికంగా లేదు, సమానత్వం లేదు, ఆ విలువ లేదు. కాబట్టి ఇది ఇట్లే కనుక ఉంటే ఈ వైరుధ్యం ఎందుకు ఎంతకాలం నడుస్తుంది, ఇది ఉంటుందా ఇట్లా, ఉండకపోతే ఏం చేయాలంటే ఆయనే అన్నాడు ఇది కాకపోతే ఆయన ఈ రాజ్యాంగం పనికి రాకపోతే ప్రజలే నిర్ణయించుకుంటారు, ఉన్న రాజ్యాంగాన్ని తీసి బయటపడేస్తారు, కాలపెడతారు, కొత్త రాజ్యాంగం రాసుకుంటారు, కొత్త వస్తుంది ఏదో ఆయన చాలా సీరియస్గా ఉద్యోగానికి లోనే కూడా చెప్పిన సందర్భంగా ఉన్నది మీ అందరికీ తెలుసా. మరి కాబట్టి ఈ సందర్భంగా 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, గొప్ప న్యాయమూర్తి, న్యాయాధీశుడు, ఎన్నో కేసులు వారు తమ అనుభవంలో చూసుంటారు. కాబట్టి మరి ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో ఉన్న నిక్షిప్తమై ఉన్న విలువల్ని, స్వతంత్ర పోరాటకాలం నాటి ప్రజల ఆకాంక్షలు ఏవైతే అవన్నీ కూడా రాజ్యాంగంలోని విలువల రూపంలో నిక్షిప్తం నిలబట్టి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా, వాటిని అమలు పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఈ మీద విమేరకున్నది. అమలు కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన ముందు ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్, ప్రశ్నలు అని నా అభిప్రాయం. ఇది ఇంత ఇంత దూరం ఇంతకంటే దూరం పోలేదు, ఎందుకంటే కొత్త కూడా బాగుంటుంది సారు మనం వినాలి. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ విషయం మీద చర్చించుకుంటున్నాం. ఇక మా యూనివర్సిటీకి వచ్చే వరకు మేము యూనివర్సిటీ మా అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నది కాబట్టి విఆర్ కమిటెడ్ టు ది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఆఫ్ ది అంబేద్కర్ టు రీచ్ ది అన్రీచ్డ్ అండ్ టు సర్వ్ ది నీడీ అండ్ పూర్. ఈ 131వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఉద్యోగాలకు ఇవాళ నిరుద్యోగులు, ఉద్యోగులంతా కూడా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంగా మీ అందరికీ తెలుసు మా యూనివర్సిటీ రాసిన పుస్తకాలు చాలా మటుకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు చాలామందికి ఉపయోగపడ్డాయి. అవి చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్, ఐపీఎస్లా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి మాకు చెప్పింది మీ పుస్తకాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. ఈ సందర్భంగా ఇవాళ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం
మేము మా యూనివర్సిటీ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా దగ్గర ఉన్న ఈ 40 కోర్సులను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఉపయోగపడే 40 కోర్సులను సిలబస్ ప్రకారం మేము ఐడెంటిఫై చేసి వాటిని ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ కింద మేము మా వెబ్సైట్లో మేము సాఫ్ట్ కాపీలను పెడతాం మేము. దట్ ఈస్ అవర్ అనౌన్స్మెంట్. అంతేకాకుండా అందరూ కనుక సాఫ్ట్ కాపీలు కనుక తీసుకొని చదవలేకపోతే పిల్లలకు చాలా మినిమం కాస్ట్, నాకు ఎంత పడ్డదో అంతే, 10 రూపాయల పుస్తకం వచ్చిన 10 రూపాయలకే ఇస్తాం. ఆ రకంగా కూడా పిల్లలకు మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి సమక్షంలో ఈ వేదిక మీదుగా నేను ప్రకటిస్తూ ఉన్నా. దానికి అవసరమైన ఏర్పాట్లు మేము చేస్తాం. త్వరలోనే ఆ పుస్తకాలు కూడా మేము మార్కెట్లోకి తీసుకొస్తామని, అవసరమైతే ప్రింట్ కాపీ లేకపోతే ప్రింట్ చేసి సంపోతాయి తీసుకొచ్చి కూడా ముందు వస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓపికతో మీ అందరూ విన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.